Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Candidate ko dikku ledu gaani Somu Veerraju build up maamulaga leduga bonkara bonkara poliga ante maa ooru miriyalo taatikayalanta annadata venakatiki evadu ee saamithalo cheppinatle undi BJP chief Somu Veerraju maatalu తమ అధికారంలోకి రాగానే అమరావతిలోనే రాజధాని నిర్మించేస్తారట. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నుండి 10,000 కోట్లు తీసుకొస్తారట. వీర్రాజు తాజా మాటలు విన్న తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చేదెప్పుడు, కేంద్రం 10,000 కోట్లు ఇచ్చేదెప్పుడు, బీజేపీ రాజధాని నిర్మించేదెప్పుడు అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. వీర్రాజు చెప్పే మాటలు విన్న తర్వాత ఇదంతా జరిగే పని కాదని అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే తాము అధికారంలోకి రావడం ఖాయమని వీర్రాజు ఎప్పటి నుండో చెబుతున్నారు. నిజంగా ప్రతిపక్షంలో ఉన్న సీనియర్ నేత అలా చెప్పకపోతే తేడా కొట్టేస్తుంది కదా. కారణం ఏంటంటే ఎప్పుడో జరగబోయే ఎన్నికలలో గెలిచి రాజధాని నిర్మించడం కాదు, ముందు ఆత్మకూరులో అభ్యర్థిని పెట్టుకోమని జనాలు ఎగతాళు చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన జరగబోయే నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుంది. ఆ ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపిక చేయడమే పెద్ద సమస్యగా మారిపోయింది. ఎందుకంటే ఊరికి ముందే బీజేపీ పోటీ చేయడం ఖాయమని వీర్రాజు ప్రకటించేశారు. ఇప్పుడు పోటీ చేయడానికి అభ్యర్థే దొరకడం లేదు. పార్టీలో ఉన్న సీనియర్లను పోటీ చేయమంటే ఎవరూ ముందుకు రావడం లేదట. అలాగని కొత్త వాళ్లతో పోటీ చేయిద్దామంటే పార్టీ నేతలు అంగీకరించడం లేదని సమాచారం. పార్టీ తరఫున పోటీ చేయడానికి బిజువేముల రవీంద్రనాథ్ రెడ్డి రెడీగా ఉన్నారు. అయితే ఈయన్ను పార్టీలోని సీనియర్లందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. చివరికి ఏమవుతుందో తెలియదు, కానీ ఇప్పటికైతే పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థి లేరన్నది వాస్తవం. ఒక్క ఉప ఎన్నికలోనే అభ్యర్థిని పోటీలోకి దింపలేని పార్టీ రేపటి సాధారణ ఎన్నికలలో అధికారంలోకి వచ్చేస్తామని చెబితే ఎవరైనా నమ్ముతారా? ఉప ఎన్నిక జరగడం ఖాయమని తెలిసి అభ్యర్థిని రెడీ చేసుకోలేకపోవడం వీర్రాజు చేతకానితనం కాదా? ఇలాంటి పార్టీ అధికారంలోకి వచ్చి రాజధాని నిర్మించేస్తామంటే నమ్మేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?